ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు పెద్ద మొత్తంలో సంబరాలు జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట్ పట్టణంలో ప్రధాన చౌరస్తాలో బాణసంచా పేల్చి మిఠాయిలు ప్రజలకు పంచుతూ ఆనందోత్సవంతో సంబరాలు జరుపుకున్నారు. ప్రధాన కూడళ్లలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడారు. దుబ్బాకల దృష్టి ఎందుకు పెట్టింది అంటే తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ తీసుకునే వరకు తెలంగాణ గద్దెనెక్కే వరకు కేసీఆర్ మాట్లాడిన మాటలు వేరు. ఇలా తెలంగాణ ప్రజల్ని పీడించుకొని తింటూ ఉన్నారు అనేక రకాల పేరు మీద. మీకు మొదలైంది ఈ రోజున దుబ్బాక గెలుపుతోటి నాయాన్ని నాశనానికి. రాబోయే రోజులు ఏదైతే ఉందో ఇవాళ కేసీఆర్ గారు, హరీష్ రావు, కవిత, మీ నలుగురే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నానా విధాలుగా ఇబ్బంది పాలు చేస్తూ అనేక రకాలుగా దోసుకుంటూ ప్రతిదాని పేరు చెప్పి కూడా దోసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇలా మా పులి వస్తే మీరు అడుగు పెడుతూ ఉన్నది, మా లెక్కల మాస్టర్ అడుగు పెడుతూ ఉన్నాడు. కొడుకులారా, మేము ఒకటి అంటున్నాం బిడ్డ, రఘునాథాన్ని గెలిచిన సందర్భంగా మేమందరం చేసుకున్న ఉత్సవాలు, ఇది చాలా ఉత్సవాలు. ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారికి, మొదటి నుంచి చెప్పినాం, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కథలు చేసినా గెలిచేది మేమే, గెలిపించుకునేది మేమే అని ప్రజలు నమ్ముతారు. ప్రజలు వేస్తారు ఓటు రాజాలకి. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఇది ఒక్కటే గుర్తుంచుకో కేసీఆర్, ఇప్పటి కూడా చెప్తున్నాం ఖబర్దారు, ఇక గుర్తుంచుకో. అసెంబ్లీలకు వచ్చిండు పులి, పులి లెక్క వస్తుడు, సింహం లెక్క వస్తుడు అసెంబ్లీలో. గర్తించే ప్రశ్నించే గొంత వచ్చింది, గుర్తుంచుకోండి. భారతదేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆతృతగా అందరూ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న విజయం భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో సాధించిన కాషాయ జెండా ఎగరడం జరిగింది. ఈ విజయం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ విజయం కేసీఆర్ అహంకారానికి, అతని కొడుకు కేటీఆర్ అహంకారానికి, హరీష్ రావు ఆ అహంకారానికి చెప్పు దెబ్బ లాంటిది. తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ నెంబర్1 ఛానల్గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.